ఈరోజు ఐపీఎల్లో డబల్ హెడర్ మ్యాచెస్ ఉన్నాయి. మొదటి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య, రెండవ మ్యాచ్ ముంబై ఇండియన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య. ఫస్ట్ మనం సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ గురించి చూద్దాం. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ ఐపీఎల్ ఎడిషన్ని ఓటములతో మొదలుపెట్టింది, కానీ ప్రస్తుతం వాళ్ళు టాప్ ఫోర్లో ఉన్నారు. చాలా మంచి ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. చివరి గేమ్లో సైతం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ని 69 పరుగుల తేడాతో దుబాయ్లో ఓడించారు. ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే, టోర్నమెంట్ని రెండు బిగ్ గేమ్స్తో స్టార్ట్ చేశారు, రెండు గెలిచారు. అయితే ఆ తర్వాత వరుసగా 4 ఓటములు. చివరిగా ఆడిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 46 రన్నుల తేడాతో ఓటమి చవి చూసింది. ఇక ఈరోజు వీళ్ళు ఆడుతున్నది దుబాయ్లో. దుబాయ్ బీచ్ కండిషన్స్ ప్రకారం ఇక్కడ చాలా మంచి స్కోర్స్ వస్తున్నాయి, బ్యాటింగ్కి బాగా అనుకూలిస్తోంది. కానీ ఇక్కడ చేజింగ్ చేసిన వాళ్ళు మాత్రం గెలవడం ఇంపాసిబుల్గా మారిపోతుంది. నిన్న జరిగిన మ్యాచ్లో సైతం చెన్నై సూపర్ కింగ్స్ చేజింగ్ చేయలేక చితికిల పడింది. ఇక ప్లేయింగ్ 11 విషయానికి వస్తే, సన్ రైజర్స్ హైదరాబాద్ ఎటువంటి చేంజెస్ లేకుండా బరిలో దిగే అవకాశం కనిపిస్తోంది. అయితే రాజస్థాన్ రాయల్స్లోకి మాత్రం బెన్ స్టోక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయన వస్తే ఆ టీం కొంచెం బలపడుతుందేమో చూడాలి. ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ 11 సార్లు పోటీ పడగా, సన్ రైజర్స్ హైదరాబాద్ 6 సార్లు, రాజస్థాన్ రాయల్స్ 5 సార్లు గెలిచింది. కానీ ఇండియా కాకుండా బయట ఆడిన ఒక్క గేమ్లో సైతం రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈరోజు వీళ్ళు ఆడుతున్న గ్రౌండ్లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 179. ఇక చేజింగ్ రికార్డుకి వచ్చామంటే, 11 గేమ్స్లో 10 గేమ్స్ చేజింగ్ చేసిన టీం ఓడిపోగా ఒక్క గేమ్ మాత్రమే గెలిచారు. ఇక ఇప్పుడు ప్రిడిక్షన్ చూద్దాం. ఒకవేళ ఈరోజు హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే 175-195 రన్స్ చేసే అవకాశం ఉంది. లేదా రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే 170-190 రన్స్ చేసే అవకాశం ఉంది. అయితే ఈరోజు మ్యాచ్లో టాస్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఏ టీం అయినా సరే టాస్ గెలిచి ఇప్పుడు మనం మాట్లాడుకున్న స్కోర్ల కన్నా లేక అంత స్కోర్ చేస్తే ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, లేకుంటే గెలవడం చాలా కష్టం. ఇది జస్ట్ ప్రిడిక్షన్ మాత్రమే, ప్లీజ్ దీని మీద డిపెండ్ అవ్వకండి. ఐపీఎల్లో 27th మ్యాచ్ ఈరోజు రాత్రి 7:30 ముంబై ఇండియన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగబోతోంది. ఈ ఐపీఎల్ 2020ని ముంబై ఇండియన్స్ ఒక ఓటమితో స్టార్ట్ చేసింది. అయితే ప్రస్తుతం వాళ్ళు చాలా మంచి స్టేజ్లో ఉన్నారు. ఆడిన 6 గేమ్స్లో 4 గేమ్స్ గెలిచారు. అంతేకాకుండా వాళ్ళ రన్ రేట్ కూడా చాలా బాగుంది. ఈరోజు వాళ్ళు షేక్ జయత్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్తో తలబడబోతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఐపీఎల్ 2020లో చాలా సక్సెస్ఫుల్ టీమ్గా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు కేవలం ఒక్క గేమ్ మాత్రమే వాళ్ళు ఓడిపోయారు. వీళ్ళు ఆడిన చివరి గేమ్లో కూడా రాజస్థాన్ రాయల్స్ని 46 పరుగుల తేడాతో ఓడించారు. ఇక ఈరోజు వీళ్ళు ఆడుతున్నది అబుదాబీలోని షేక్ జయత్ స్టేడియంలో. ఈ స్టేడియంలో ముంబై ఇండియన్స్కి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, కొన్ని గేమ్స్ కూడా ఆడింది. అంతేకాకుండా ఈ పిచ్ బ్యాటింగ్కి కూడా చాలా బాగా అనుకూలిస్తుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నా బౌలింగ్ ఎంచుకున్నా ఒకే రకమైన బెనిఫిట్స్ ఉంటాయి. ఈ రెండు టీమ్స్లు ప్లేయింగ్ 11లో ఎటువంటి మార్పులు లేకుండా బరిలో దిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు టీమ్స్ 24 సార్లు పోటీ పడగా, అందులో 12 సార్లు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ 12 సార్లు గెలిచాయి. అయితే ఇండియా కాకుండా బయట ఆడిన 3 సార్లు ఢిల్లీ క్యాపిటల్సే విజయం సాధించింది. ఈరోజు వీళ్ళు ఆడుతున్న గ్రౌండ్లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 175. చేస్ చేసి గెలిచినవి 3 గేమ్స్, ఓడిపోయినవి 6 గేమ్స్. ఇక ప్రిడిక్షన్ విషయానికి వస్తే, ఒకవేళ ఈరోజు ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే 170-190 రన్స్ చేసే అవకాశం ఉంది. అదే ఢిల్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే 165-185 రన్స్ చేసే అవకాశం ఉంది. టీమ్స్ పరంగా చూసుకుంటే ఈరోజు ముంబై ఇండియన్స్కే కొంచెం ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇది జస్ట్ ప్రిడిక్షన్ మాత్రమే, దీని మీద డిపెండ్ అవ్వకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.